ఈరోజు మనుషులలో పవిత్రమైన ప్రవర్తన నేను బ్రతకాలి అనే ఆలోచన లేదండి. దేవుడి కోసం బ్రతకాల, నా కోసం నేను బ్రతకాలి, కానీ దేవుడి కోసం బ్రతకడం ఏంటండి అని అడుగుతారు ప్రపంచంలో ఎవరితోనైనా మనం మాట్లాడితే, ఏ వ్యక్తితోనైనా మాట్లాడితే. ఇదేనండి, మీరు దేవుని కోసం బ్రతకాలి అంటారు, మా కోసం మేము బ్రతుకుతున్నప్పుడు మా కోసం ఎలా బ్రతకాలి అని మేము ఆలోచిస్తున్నామండి. మా కోసమే సరైన బ్రతుకులేక భారంగా బ్రతుకుని ఈడ్చుకుంటూ పోతుంటే ఈ మధ్యలో దేవుని కోసం బ్రతకటం ఏంటండి అని ప్రశ్నిస్తున్నారు. మీరు అంటారు మనల్ని, అంటే దేవుడు దేవుని కోసం ఒక బ్రతుకు అనే విషయాన్ని ప్రపంచ మానవాళి మనసుల్లో నుంచి తీసేసిందండి. ఒక దుష్టశక్తి ప్రపంచాన్ని ఆవహించింది, అది కనిపించదు మానవ నేత్రాలకు, చెవులకు వినిపించదు, కానీ సమాజంలో జరుగుతున్న దారుణాలన్నీ దాని నుండి కలిగినవే. అది అని మనం చెప్పటానికి అది కనిపించదు, దానికోసం బడులు లేవు.